వరద సాయంలో అవినీతి జరిగినట్టు వైసీపీ చేసిన ఆరోపణలను ఖండించారు ఏపీ మంత్రులు. అవినీతి చేస్తుంటే ప్రజలు మమ్మల్ని రోడ్లపైకి రానిస్తారా అని ప్రశ్నించారు హోంమంత్రి అనిత. వరద సాయం కింద చెక్కులు డీడీలే ఇస్తున్నారు కానీ కట్టలు కట్టలు నోట్లు ఇవ్వరని అన్నారు. వరద సహాయక చర్యలను సీఎం దగ్గర నుండి పర్యవేక్షించారన్నారు. కొవ్వొత్తులు జనరేటర్లకు 23 లక్షలు ఖర్చు చేస్తే 23 కోట్లు తినేశామంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అనిత మండిపడ్డారు. నోకుంటుంటే ఖజానా అవినీతి ఖజానా బాబు జమానా అనేది రాశారు. అసలు ఖజానాలను మొత్తం జీరో చేసి నీ అవినీతి జమానాలో జమ వేసుకొని ఈ రోజు వచ్చి కూర్చొని చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నావే. అసలు నిజంగా నాకు చెప్పాలంటే ఈరోజు సుమారుగా మేము విడుదల చేసింది డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి సుమారుగా విడుదల చేసింది 602 కోట్ల రూపాయలు విడుదల చేశాం. 602 కోట్ల రూపాయల్లోనే దగ్గర దగ్గర 4,06,059 మంది బెనిఫిషియర్స్ కి 512 కోట్లు ఆల్రెడీ వెళ్ళిపోయింది. నువ్వు చెప్పిందంత 530 కోట్లు మేము ఏదో అవినీతి చేసేసాము, 530 కోట్లు మేము జేబుల్లో వేసేసుకున్నామని చెప్పావు. అసలు మేము విడుదల చేసింది 602 కోట్లు. అందులో క్లియర్ గా చెప్పాలంటే ఇందాక మంత్రి గారు చెప్పినట్టు దా ఆర్టీ యాక్ట్ పెట్టుకో, ఇవన్నీ కూడా మేము తీసుకెళ్లి చెక్కులు డబ్బులు తీసుకెళ్లి చేతిలో పెట్టింది కాదే, ప్రతి ఒక్కరికి కూడా డైరెక్ట్ గా వెళ్ళింది బెనిఫిషియరీ అందరికి కూడా ఆన్లైన్ లో వెళ్ళింది, డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద వెళ్ళింది, ట్రాన్స్ఫర్ కింద వెళ్ళింది ప్రతి ఒక్కరికి. అందులో ఎవరు అన్యాయం చేసేది ఏమీ లేదు, అందులో ఎవరు అవినీతి చేసేది ఏమీ లేదే. కానీ ఏంటని నవ్వుకుంటుంటే ఖజానా అవినీతి ఖజానా బాబు జమాన్ అనేది.